हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारंदरू बागुन्नारा? ई वीडियोलो नेनु वेज पनीर मसाला करी चूपिस्तुन्नानु। मुंदुगा मेन इंग्रीडियंट्स आलू, क्यारेट, पनीर, अलागे ओक बाउल ग्रीन पीस, आनियन मुक्कलु ओक बाउल। नेक्स्ट स्टव ऑन चेसुकोनी ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ వేయించుకుంటున్నాను। పన్నీర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ ముక్కల్ని వేసుకొని వేయించుకుంటున్నాను। ఆనియన్ ముక్కలు వేగుతున్న టైం లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి వేయించుకుంటున్నాను। సిమ్ లో పెట్టి ఆనియన్ వేగే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కాజు జీడిపప్పు అన్నమాట కొంచెం 1 స్పూన్ నువ్వులు 1 స్పూన్ గసాలు 1 స్పూన్ సోంపు అన్నమాట సోంపు జనరల్ గా అందరికి తెలుసే ఉంటుంది కదా 1 స్పూన్ సోంపు వేస్తున్నాను। సోంపు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు కొత్తిమీర పుదీనా నేను ఈవెన్ గా తీసుకున్నాను అన్నమాట సమానంగా తీసుకున్నాను। తీసుకొని కొత్తిమీర పుదీనా కూడా మిక్సీ జార్ లో వేసుకొని దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। నేను మిక్సీ పట్టేసాను। ఇది వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ యాక్చువల్ గా గ్రీన్ కలర్ లో ఉంటుందన్నమాట ఈ మసాలా పేస్ట్ అనేది। మిక్సీ పట్టుకున్న తర్వాత మసాలా పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని ఆనియన్ వేగిన తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ग्रीन पीस वेसुकुन्नानु। ग्रीन पीस कूडा वेसुकोनि कलुपुकुंटुन्नानु। आलू क्यारेट ग्रीन पीस तोंदरगा कुक अयिपोतायि कदा अंदुकने नेनु मूत पेट्टुकोनि 5 मिनट्स सिम लो पेट्टुकोनि कुक चेसुकुन्नानु। वेजिटेबल मुक्कलु 1/2 कुक अयिन तर्वात ओक चिन्न टेबल स्पून तो अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकुन्नानु। अल्लं वेल्लुल्लि पेस्ट तक्कुव वेसुकुंटे बागुंटुंदि, एक्कुव वेसुकुंटे बागोदु। नेनु కొంచెమే వేసుకున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను। పసుపు వేసుకున్న తర్వాత 2 చిన్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను। వేసుకున్న తర్వాత salt వేస్తున్నాను, తగినంత salt। నేను 1/2 స్పూన్ salt వేస్తున్నాను। లాస్ట్ లో మళ్ళీ చూసి వేసుకోవచ్చు। salt వేసిన తర్వాత మంచిగా కలిపేసిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా వేసేసాను। మసాలా వేసిన తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను। మళ్ళీ వేసుకున్న తర్వాత చికెన్ మసాలా పొడి వేస్తున్నాను। చికెన్ మసాలా పొడి వేస్తే వైట్ రైస్ లో కూడా బాగుంటుంది ఈ కర్రీ, అందుకోసమే నేను చికెన్ మసాలా పొడి వేస్తున్నాను। లేని వాళ్ళు గరం మసాలా పొడైనా వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది చికెన్ మసాలా పొడి వేస్తే। 1 స్పూన్ వేసాను నేను। నెక్స్ట్ వచ్చేసేసి ధనియాలు, జీలకర్ర పొడి అన్నమాట పౌడర్ ఇది, అది కూడా 1 స్పూన్ వేసాను। వేసిన తర్వాత కారం తగినంత, కారం కూడా చూసుకొని వేసుకోవాలి, ఆల్్రెడీ పచ్చిమిర్చి మిరియాలు వేసుకున్నాం కదా, కారం కూడా చూసుకొని వేసుకోవాలి। నేనైతే చిన్న టేబుల్ స్పూన్ తో 2 స్పూన్స్ వేసుకున్నాను। స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు। కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పెరుగు వేస్తున్నాను, పెద్ద స్పూన్ పెరుగు అన్నమాట కర్డ్। పెరుగు వేసుకున్న తర్వాత తగినంత వాటర్, ఎంత గ్రేవీ అయితే కావాలో
చూసుకొని దానికి తగినంతగా వాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది, గ్రేవీ అనేది వచ్చి దగ్గర పడిన తర్వాత నేను ముందుగా వేయించుకున్న పన్నీర్ని వేస్తున్నాను. పన్నీర్ అనేది 5 మినిట్స్ లో కర్రీ అయిపోతుంది అన్నప్పుడు వేసుకోవాలి, ముందుగా వేసుకోకూడదు. నేను పన్నీర్ వేసేసుకొని మంచిగా కలిపేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. మసాలా కూడా కుక్ అవ్వాలి కదా, అందుకోసమని ఉడికిపోతుంది. కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఈ కర్రీ వైట్ రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, బగారా రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు బగారా రైస్ చేసి ఈ కర్రీ చేసామంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. రాని వాళ్ళు ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేసి నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, డిష్ అవుట్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.